అది ఆ మాట తప్పేలే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు అనేది ఇంత ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మినిస్టర్ చెప్పాలి ఎమ్మెల్యే గారు చెప్పాలి ఏమైనా పనులు కావాలంటే అని చెప్పేసి మమ్మల్ని చాలాసార్లు తిప్పారు ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూరు ఇప్పుడు మటుకు చాలా బాగా ఈ వాలంటీర్లు వచ్చి మాకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేసి పెడుతున్నారు బాగుంది అది మంచి అభిప్రాయమే అసలు ఎప్పుడో చేయాల్సిన పని ఇది దానివల్ల రైతులు చాలా ఇంతకుముందు నష్టపోయి ఉన్నారు బోర్లు వేసేసి వాటర్ పడక చాలా నష్టపోయి ఉన్నారు చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడి ఉన్నారు అది చాలా మంచి పని తెరేలు ఎందుకు తీసుకోవాలి అన్నీ తీసుకున్నారు ఈ కరోనా టైంలో ఆర్థికంగా కూడా చాలా మందికి జనాలకి అమౌంట్ లేయటము చాలా బాగుంది అది అన్నీ బాగానే చేస్తున్నారు అసలు ఈ జగన్ గారి ప్రభుత్వం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇసుక ఆపటం ఒకటను ఈ రాజధాని ఒకటి ఈ రెండు మటుకు కరెక్ట్ అయిన నిర్ణయాలు కాదు అవి రెండు కానీ కొంచెం రాజధాని అనేది ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రంగా ఉంటే బాగుండేది అభివృద్ధి అనేది చేసుకోవచ్చు కానీ రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే ఉండాలి అంతేగాని మూడు అభివృద్ధి అనేది అన్ని చోట్ల చేయాలి ఒక మన రాష్ట్రానికి రా ఇప్పుడు తెలంగాణకి రాజధాని ఏదంటే హైదరాబాదు మన దేశానికి రాజధాని అంటే ఢిల్లీ అలాగే మన ఆంధ్రాకి రాజధాని అమరావతి అయితే బాగుండేది ఓవరాల్గా అంత బాగానే ఉంది కానీ ఈ రెండే రాజధాని ఒకటి ఇసుక ఒకటి ఒక టైం పెట్టేసేసి ఆపుకోవాలి కానీ ఇసుక అనేది దానివల్ల చాలా సంస్థలు ఆగిపోయి చాలా ఆర్థికంగా కార్మికులు కానీ పేద ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడ్డారు జగన్ గారి పాలనలో బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మధ్యతరగతి ప్రజలకి అందించే ఇసుక ఆపేశారు దానివల్ల పని చేసుకోవడానికి జనాలు ఇబ్బందులు పడుతున్నారు ఇసుక మెయిన్ దానివల్ల ఇసుక ఆపడం వల్ల జనాలు ఇబ్బందుల్లో ఆర్థికంలో కూరుకుపోయారు దానికి తోడు ఈ కరోనా ఎఫెక్ట్ 6 నెలల నుంచి 7 నెలల నుంచి కరోనా ఎఫెక్ట్ ఉంది ఆ కరోనా ఎఫెక్ట్ని ఇప్పుడు పూర్తిగా ఏంటంటే కామన్ చేశారు అది మామూలుగా ఏదో అదొక వ్యాధి అన్నట్టు కామన్ చేసి అన్ని చోట్ల ఫ్రీ చేశారు దాని కరోనా వ్యాధి కానీ అవకతవకలుగా ఉంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సరిగ్గా అది అన్ని కొన్ని సమస్యలు బాగా చేస్తున్నాడు కొన్ని సమస్యలు క్లియర్గా చేయలేకపోతున్నాడు అది పాలన రాజధాని అమరావతి రాజధాని ముందు మాట్లాడుకున్నప్పుడు క్యాపిటల్ మాట్లాడుకున్నప్పుడు ఈయన సలహా తీసుకున్నారు కదా అప్పుడు ఈయన ఏం చేశాడు అప్పుడు జగన్ గారు మన జగన్ ముఖ్యమంత్రి గారు అప్పుడు సలహా తీసుకున్నప్పుడు అప్పుడే క్లియర్గా అమరావతి అనేది లేదా 3 రాజధానులు కావాలని ప్రకటన చేయకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అని ప్రకటన చేశారు ఆర్థికంగా మన రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు వీళ్ళు అధికారంలో పెట్టుబడిదారు వ్యవస్థ అధికారంలోకి వచ్చి నాశనం చేస్తున్నారు నాకు తెలిసి బడాబాబులు పెట్టుబడిదారు వ్యవస్థ ఈ మంత్రులు వీళ్ళంతా మొత్తం ఏంటంటే ప్రజలను అల్లకల్లోల అదో దావులో పట్టించారు 3 రాజధానులు అంటారు ముందు తెలియదు వీళ్ళకి ముందు తెలియదు అధికారంలో అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన సలహాలు తీసుకోలేదా ఆయన అప్పుడు చేయొచ్చు కదా 3 రాజధానులు అని గట్టిగా నిరసన చేయాలిగా ప్లస్ మళ్ళీ మనకి అది ప్రత్యేక హోదా తెప్పిస్తా అన్నాడు ఇంతవరకు దానికి అది లేదు ఏం మాట్లాడలేదు అధికారంలో ముందు ప్రత్యేక హోదా అన్నాడు ఏదో జనాలకి డబ్బులు పంపించి జనాలకు డబ్బులు ఇవ్వటం ఏంటి పని కల్పించాలి సోమరిపోతలు చేయటం వ్యవస్థ జనాలకు డబ్బులు ఇవ్వటం ఆ మాపి ఈ మాపి అని చెప్పటం ఎందుకు డబ్బులు జనాలకు మనం ఆర్థికంగా ఎదగాలి దేశం అభివృద్ధి అవ్వాలి ప్రజలకి పని కల్పించాలి ముందు ప్రభుత్వాలు అధికారులు అది లేకుండా డబ్బులు వేయటం ఇది పని లేకుండా సోమరిపోతనం చేయటం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మాకు నా ఒపీనియన్ అసలు నెట్లో ఆన్లైన్ నెట్లో కొట్టేసి మొత్తం ఎవరికి ఎంత ఉందనేది భూమి పంపిణీ వ్యవస్థ అనేది ఒక్కసారన్నా జరిగింది ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఎవరికైనా కానీ భూమి అనేది లేనివాడికి భూమి ఎన్ని ఎకరాలు పంచాడు అసలు ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఇప్పుడు కూడా చూపిండండి ఎవరు లేదు భూమి పంపిణీది అని జరగలేదు ప్రభుత్వ భూములు కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి అవి జనాలకి పంపిణీ లేదు పల్లెటూరులో చూడండి పల్లెటూరులో జనాలు పనులు లేక భూమి లేక వాళ్ళు పెట్టి అదే వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని 400 300 కూలికి తెచ్చుకొని ఇప్పటికీ వాళ్ళకి బానిసలాగా బతుకుతున్నారు వాళ్ళకి కొంత భూమి అనేది ఏ ప్రభుత్వ భూమి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతారు ఆ దూరం లేకుండా భూమి ఉన్న వాళ్ళకి డబ్బులు అవన్నీ ఉచితం ఇస్తాం ఈ ఉచితం ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి అది కరెక్ట్ కాదు కరెక్ట్ వ్యవస్థ కాదు అది ఏపీని అరాచకాలు చేయటం అరాచకాలు ఏం చేశారంట అరాచకాలు ఏమన్నా పెద్ద మాఫియాని అక్కడ దింపేసి మొత్తం జనాలని చంపేసి కొల్లగొడవలుతున్నారా వాళ్ళకి వీళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడుకి తెలియదు ఏం చేస్తున్నారు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరేం చేస్తున్నారు పేద ప్రజలకి పేదవాళ్ళకి న్యాయం చేయాలి కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు బ్యాంకులకి తీసుకొని వాళ్ళని ఏం పట్టించుకోవట్లా ఒక సామాన్య మనుడు 1 లక్ష రూపాయలు బ్యాంకులో లోన్ కావాలంటే ఇవ్వట్లేదు
వాళ్ళకైతే వేల కోట్ల రూపాయలు తీసుకొని నిన్న కాక మొన్న 850 రూపాయలు 850 కోట్ల రూపాయలు ఎగ్గొట్టండి బ్యాంకులకి నిన్న పేపర్లు సాక్షి పేపర్లు చూడండి మీకు తెలుస్తుంది అద్దంటోల మీద చర్య లేదు ఆ అందరూ చర్య తీసుకోవట్లేదు ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు అంతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఎవడు చేయడు ఇలాంటి వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే పేదోడికి న్యాయం జరుగుద్ది సామాన్య మనుడికి ముందు ఆరోగ్యం 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 తర్వాత చదువు పిల్లలకి ఈ ముందు రెండు కఠినంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు ప్రజల్ని ఆదుకోవాలి కానీ ఉన్నోడికే ఉన్నోడిని చేయటం అది కరెక్ట్ కాదు అసలు ఎవడు తీసుకెళ్లేది ఏం లేదు చచ్చిపోతారు మట్టిలో కలిసిపోతారు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు లేనోడు లేనట్టుగానే ఉంటున్నాడు పెట్టుబడి ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవటం వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏంటంటే ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని మన దేశాన్ని నష్టం బస్టు పట్టేస్తున్నారు ఇదేంటంటే ప్రజలకు తెలియక ఎందుకులే మనకన్నట్టు ప్రజలు తిరగబడితే మొత్తం నాశనం అయిపోతారు మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది 70 పైన అయింది మనం సాధించింది ఏంటి సామాన్య మనటుగా మనం ఏం సాధించుకున్నాం మనకన్నా చిన్న దేశాలు డెవలప్మెంట్ అయినాయి మన పక్కన ఉన్న దేశాలు మనం మాత్రం ఇట్లా ఉంటున్నాం మన కోసం కార్గిల్లో పోరాటాలు చేసి వాళ్ళకి ఏమి లేదు పాపం ఏంటండి ఇది చూస్తే చాలా ఉంది చరిత్ర 70 సంవత్సరాలు స్వతంత్రం తీసుకొని మనం స్వతంత్రం వచ్చినా కానీ మనం బానిసలాగా బతుకుతున్నాం ఇది అరికట్టాలంటే ఈ ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ అంటే స్వార్థం లేకుండా మనకు సామాన్య అసలు వీళ్ళకి ఎందుకంటే సెక్యూరిటీ అసలు నాకు అర్థం కావట్లేదు సెక్యూరిటీ మాట్లాడతాను అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.